హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సిర్తాజ్. ఇవాళ కొన్ని హెల్త్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ ఎస్ ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి హెల్త్ టిప్స్, ఎట్ ద సేమ్ టైమ్ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఫస్ట్, సో జనరలీ సార్, ఇమ్యూనిటీ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా ఇంకో న్యూస్ కూడా వచ్చింది, కోవిడ్ మళ్ళీ పెరగబోతుంది అని చెప్పి. సో ఇమ్యూనిటీ బాగా ఉంచుకోవడానికి ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలంటారు? ఇమ్యూనిటీ అనేది ఇన్స్టెంట్గా వచ్చేది కాదు, బూస్ట్ అయితే ఇన్స్టెంట్ ఎనర్జీ అని. ఇమ్యూనిటీ అనేది బాడీలో చిన్నప్పుడు పుట్టిన బిడ్డకి ఎక్కువసార్లు తుమ్ములు, జలుబులు, జ్వరాలు వచ్చింది ఎందుకు, వాళ్ళకి స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో బయట వస్తుంది తల్లి గర్భం నుంచి. సో వాళ్ళకి ఏ చిన్న బ్యాక్టీరియా వైరస్ పోయినా బాడీ ఇమీడియట్ రియాక్ట్ అవుతుంది, అంటే ఇమ్యూనిటీ ఫుల్గా ఉంటుంది. సో అట్లా ఎక్స్పోజ్ అయ్యే కొద్దికి నీ బాడీ ఫైటింగ్ మెకానిజం వచ్చి తను ఇమ్యూనిటీ అంటాం. మనం ఇప్పుడు ఎక్స్పోజ్ కావడం లేదు కదా, అంటే ఏ చిన్న దెబ్బ వచ్చినా బాడీ ఫైట్ చేస్తుంది అనే లోపలనే మనం యాంటీబయాటిక్, డోరో, ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, పెయిన్ కిల్లర్, యాంటీ హిస్టమైన్, స్టెరాయిడ్స్ అన్నీ వేసేస్తాను. సో బాడీకి ఫైటింగ్ మెకానిజమే ఇమ్యూనిటీ. సో ఫైట్ చేసిన వదలాలి కదా. ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎవరు దొంగ వస్తాడు, వాటితో ఫైట్ చేసింది నీకు అర్థమైతే ఇప్పుడన్నా ఇంకోసారి మీరు నువ్వు ఫైట్ చేయడం, మీ నాన్న వచ్చి మీ అమ్మ వచ్చి సాపేసి వాడిని మనం ఫైట్ చేస్తాను, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ఇమ్యూనిటీ పెరగాలంటే మీరు డెఫినెట్గా ఎప్పుడో ముందు నుంచినే మీ ఆహార విధానాన్ని మార్చుకొని పొద్దున్నే బాగా పనిచేసి అర్లీగా పడుకొని అర్లీగా బాగా నిద్రపోయి అర్లీగా లేచి పిల్లోళ్ళతో ఆడుకొని హ్యాపీగా ఉండి కేబీఆర్ పార్క్ చుట్టూలో బాగా వాకింగ్ చేసి ఆ నెమళ్ళకి ఏమన్నా కొంచెం బియ్యమో రాగులు ఒడ్లు వేసి అలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. ఆఫ్కోర్స్ 60-70 ఏళ్ళ తర్వాత చిన్నగా ఇమ్యూనిటీ తగ్గేది కామనే, అంటే చాలా కామన్. ఏజింగు, మన సెల్కి ఉండే మైకోకాండ్రియా అనేది తగ్గిపోవడము, ఏజింగ్ ఫ్యాక్టర్తో వచ్చే ఇష్యూస్తో ఇమ్యూనిటీ తగ్గుతుంది. అదే బాగా హెల్తీ ఉండేవాళ్ళు కూడా 80 ఏళ్ళ తర్వాత జలుబు దగ్గు వస్తే పెట్టలేరు, వింటర్లో క్షణంగా చనిపోతారు. అట్లా జలుబు దగ్గులు 20లో 30లో 40లో 50లో వస్తే వాడు ఫైటింగ్ ఇమ్యూనిటీ బాగుంది. సో ఏజ్ పెరిగే కొద్దికి ఇమ్యూనిటీ తగ్గేది వెరీ కామన్. కానీ చాలామంది చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు ఇమ్యూనిటీ లేకుండా చిన్న ప్రాబ్లం వస్తే కూడా ఐసీయూకి వెళ్ళిపోయి అక్కడ ఏమేమి పెట్టుకొని వచ్చే అంత పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇమ్యూనిటీ రావాలంటే బేసికలీ మంచి గాలి, నది నీళ్లు, మన పెద్దోళ్ళు తినే ఆహారము, బాగా శారీరక శ్రమ, మినిమం 1 అవర్ పొద్దున్నే బాగా అట్మాస్ఫియర్లో పొల్యూషన్ లేనప్పుడు చేయాలి. అన్ఫార్చునేట్లీ సిటీలో అందరూ పొద్దున్నే లేట్గా పడుకు, రాత్రి లేట్గా పడు, పొద్దున్నే లేట్గా లేచి రాత్రి 10కి 11కి ట్రెడ్మిల్లు, క్రాస్ ట్రైనింగ్ తిప్తూ ఉంటారు. ఇప్పుడు నిద్రపోయే టైంలో నీకు మెలటోనిన్ అనే హార్మోన్ వచ్చి బాగా నిద్రపోవాలి. అప్పుడు మీరు రన్నింగ్ వాకింగ్ చేస్తే ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి యాక్టివ్గా పెడతారు. సో నిద్రపోయేటప్పుడు యాక్టివ్ హార్మోన్ సేమ్ అవుతుంది, కన్ఫ్యూషన్. సో ఇవన్నీ ఇమ్యూనిటీ తగ్గిపోయేదానికి కారణాలు. ఓకే, సో ఎక్సర్సైజెస్ కూడా మార్నింగ్స్ చేస్తేనే బెస్ట్ అని అంటారా? అంటే ఇప్పుడు కొంతమంది ఈవినింగ్స్, ఇప్పుడు మీరు 9-10 o'clock అంటున్నారు, ఈవినింగ్స్ చేస్తూ ఉంటారు, 6-7 ఆ స్లాట్స్లో చేస్తూ ఉంటారు. సో 6-7 స్లాట్స్లో చేయడం బెటరా? ఇప్పుడు ఢిల్లీలో నవంబర్లో స్కూల్స్ క్లోజ్ చేశారు, లాస్ట్ నవంబర్లో. ఎందుకు? పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఆ PM 2.5 అనేది ఒక స్టాండర్డ్ మనకి, ఎట్లయితే పాల్లో ఫ్యాక్టరు, ఆయిల్ అట్లా పొల్యూషన్కి పార్టికులేట్ మ్యాటర్ 2.5 అనేది వరల్డ్ స్టాండర్డ్. అది 35 కంటే తక్కువ ఉండాలి. ఢిల్లీలో 400 అయింది, పంచకోట్లో కూడా 250 అట్లా ఉంటుంది. ఎప్పుడు మీకు సాయంత్రము ఇన్ని బస్సులు, ఇన్ని ఆటోలు, ఇన్ని కార్లు, ఇంత దుమ్ము లేనప్పుడు పొల్యూషన్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. పొద్దునే ఎక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుంది కదా. సో రాత్రి సాయంత్రం మీరు పీక్ అవర్స్లో మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి నిమిషానికి మామూలుగా మనము బ్రీస్ 20-18 బ్రీస్ తీసుకుంటాం, పరిగెత్తినప్పుడు 40-50 బ్రీస్ తీసుకుంటాం, అంటే ఎక్కువ పొల్యూషన్ పోతుంది కదా, ఎంత కరెక్ట్ అది. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరూ, కాన్షియస్గా ఉండే వాళ్ళందరూ పొద్దున్నే చేయాలి. అందుకే మన ట్రెడిషన్లో బ్రహ్మముహూర్తము, అర్లీగా పడుకోండి, గూట్లో దీపం, నోట్లో ముద్ద అని చెప్పింది. ఎందుకు అర్లీగా పడుకోండి, పొద్దున్నే లేయండి, చాలా పనులు చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటారు, అర్లీ కరెంటు అనవసరంగా రాత్రులంతా మేల్కొనే పని ఉండదు అని చెప్పినారు. సో డెఫినెట్గా మార్నింగ్ టైమే మీరు చూసుకొని ఎంత అయితే అది చేయాలి. మీకు 1 అవర్ నడలేకపోతే 15 మినిట్స్ పరిగెత్తండి, లేదా 5 మినిట్స్ స్కిప్పింగ్ చేయండి. ఎట్లా బాడీ పాల్పిటేషన్స్, హార్ట్ అండ్ లంగ్స్ పాల్పిటేట్ కొట్టుకోవాలంట మనం ఉండమా, అప్పుడు ప్రతి సెల్కి మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి రోజంతా యాక్టివ్గా ఉంటారు. బికాస్ యూ రిలీజ్ ఎండార్ఫిన్స్ విచ్ విల్ కీప్ యూ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ డే.